फ्रेंड्स वेलकम टू माय चैनल लकी टिप्स एंड ट्रिक्स नेनु इवाल मी अंदरिकी ना चैनल लो नेनु पर्चेस चेसिन सिल्वर कलेक्शन सो चेन ब्रेसलेट रिंग अलागे इयर टब्स इवि मोत्तम कलेक्शन नी मी अंदरिकी डिजाइन कानी एव्रीथिंग क्वालिटी इवन्नी क्लियर गा चूपिस्तानंडी इवि नेनु चाला इष्टपड़ी पर्चेस चेसिनवि इवि चूस्तुन्नारु कदा सो एंतगानो चूडडानिकि फैशन गा उन्नाई वेसुकुन्ना कानी चाला बागुंटुंदी सिंपल गा नीट गा एमना चिन्न चिन्न अकेशन्स की गानी पार्टी वेयर्स की गानी वेसुकोवडानिकि एंदुकंटे रिंग ब्रेसलेट अलागे चेन अंड इयर टॉप्स एव्रीथिंग इंदुलो इंक्लूड अयि उन्नाई कदा चूस्तुन्नारु कदा सो वीटन्निंटिनी मीकु क्लियर गा नेनु इन डीटेल गा रिव्यू चेसि चूपिस्तानु मीरु कूडा कावालि अनुकुंटे इलांटि डिजाइन कावालि अनुकुंटे కొనుక్కోండి నిజంగా చాలా బాగుంది సింపుల్ గా ఉంది నీట్ గా ఉంది డిజైన్ కానీ ఎవ్రీథింగ్ చాలా క్లియర్ గా పర్ఫెక్ట్ గా చాలా బాగుంది అండ్ టోటల్ సెట్ వచ్చేసింది ఏదైతే ఇయర్ టాప్స్ చైన్ లాకెట్ అలాగే బ్రాస్లెట్ నెక్స్ట్ రింగ్ ఇవన్నీ మనకి అన్ని కలిపి వచ్చేసాయి కదా ఫస్ట్ మనం ఓపెన్ చేసి చూద్దాం సో ద గిఫ్టెడ్ బ్యూటీ అని చెప్పి ఉంది కదా సో చూస్తున్నారు కదా గిఫ్టెడ్ బ్యూటీ షాప్ నేమ్ వీళ్ళకి ఒక బ్రాండ్ వెబ్సైట్ కూడా ఉంది www.thegiftedbeauty.in అని చెప్పేసి చూస్తున్నారు కదా సో ఇది ఇలా బాక్స్లో నాకు వచ్చాయి రెండు సెట్స్ ఒక్కొక్క సెట్ ఒక్కొల అంటే ఒక దాంట్లో ఏవేవి ఎందులో ఉన్నాయో మీకు అందరికీ నేను చూపిస్తాను మనకి ఇలా పెట్టుకున్నప్పుడు వేసుకున్నప్పుడు వేసుకున్న ఆ తర్వాత మనం ఇందులో ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బ్రాస్లెట్ అండ్ రింగ్ ఒక దాంట్లో వచ్చింది ఓపెన్ చేసి చూద్దామా ఇలా కవర్లో మనకి టైట్గా మంచిగా పర్ఫెక్ట్గా ప్యాక్ చేసి ఇచ్చారు చూడండి ఇలా అంటే అటు ఇటు వెళ్లకుండా ఎలాంటి బ్రేకేజ్ అవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు చూడండి ఇది ఓపెన్ చేసి చూద్దామా మరి మనం ఇదిగోండి రింగ్ అలాగే బ్రాస్లెట్ ఆల్ హార్ట్ షేప్స్ అన్నమాట సో ఎవ్రీథింగ్ చాలా బాగుంది కదా చూస్తున్నారు కదా వావ్ ఆల్ టోటల్ హార్ట్స్ వచ్చాయండి బ్రాస్లెట్స్కి మొత్తం హ్యాండ్ మొత్తం మనకి హార్ట్స్తోనే ఇంక్లూడ్ అయ్యి ఉంది అలాగే ఇక్కడ మనకి ఎలా పెట్టుకోవాలో కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి ఇక్కడనేమో మనకి చైన్తో హార్ట్స్తో వచ్చింది వితౌట్ స్టోన్స్ జస్ట్ హార్ట్ అండ్ చైన్ వచ్చింది చూడండి అండ్ నెక్స్ట్ ఇక్కడ దాకా మనకి ఓన్లీ హార్ట్స్ ఇక్కడ వచ్చేవరకు త్రీ హార్ట్స్కి ఒకటి మిడిల్ హార్ట్ బిగ్ సైజ్లో వచ్చి మిగతాయి టూ నార్మల్ సైజ్లో వచ్చి విత్ స్టోన్స్తో మొత్తం ఇంక్లూడ్ అయ్యి ఉందండి మొత్తం టోటల్ హార్ట్స్లో ఉన్నాయి దిల్ షేప్లో ఉన్నాయి నిజంగా చాలా బాగుంది చూడడానికి కదా బ్యూటిఫుల్గా అలాగే పెట్టుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది ఫ్యాషన్గా కూడా ఉంది ట్రెండీగా కూడా ఉంది కదా ఎవరైనా వేసుకోవచ్చు నిజంగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ట్రెండీ కలెక్షన్ అని చెప్పొచ్చు నిజంగా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఒకసారి మీకు ఇలా వేసి చూపిస్తాను చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది 2-8 సైజ్ కూడా ఉంది 2-8 వాళ్ళకి కూడా వస్తుంది నెక్స్ట్ రింగ్ రింగ్ కూడా టూ హార్ట్స్ మనకు ఒకటి వచ్చేసి హార్ట్ నార్మల్గా వచ్చింది ఇంకొక హార్ట్లో మొత్తం స్టోన్స్ ఫిల్ అయ్యి ఉన్నాయి నేను ఇది చాలా యూజ్ చేశానని చెప్పొచ్చు చాలా బాగుంది నేను యూజ్ చేస్తున్నాను నిజంగా చూడడానికి ప్లాటినం లాగా ఉంది చాలామంది ప్లాటినం అని అనుకున్నారు నిజంగా చాలా చాలా బాగుందండి రాయల్ లుక్ ఉంది అసలు మీరు ఎక్కడ పార్టీస్కి పెట్టుకొని వెళ్ళినా కానీ మొత్తం సెట్ వేసుకొని వెళ్ళారనుకోండి చూడడానికి చాలా చాలా బాగుంది ఇది రింగు కలెక్షన్ నెక్స్ట్ మనం నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూద్దామా నెక్స్ట్ ఏంటి ఇంకా మనకు కావాల్సింది చైన్ అండ్ అలాగే ఇయర్ టాప్స్ ఈ రెండు కలిపి ఇంకొక బాక్స్లో వచ్చాయి అవి కూడా ఓపెన్ చేసి చూద్దాము వావ్ చూడండి ఇవి కూడా మనకి కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు చైన్ యాజ్ వెల్ యాజ్ ఇయర్ టాప్స్ ఇది కూడా ఇలా కవర్లో మనకి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా బ్లాక్ అవ్వకుండా ఇలా నీట్గా మనం వేసుకున్నప్పుడు వేసుకుని మళ్ళీ ఇలాగే ప్యాక్ చేసి పెట్టుకుని సేఫ్గా ఉంటాయి అని చెప్పి నేను చెప్తున్నాను చూడండి చైన్ కానీ చైన్ మాత్రం చాలా డెలికేటెడ్గా ఉంది అంటే వేసుకున్నా కానీ మనకి వేసుకున్న ఫీలింగ్ కూడా ఉండదు నిజంగా చాలా బాగుంది ఈవెన్ వర్క్ కానీ ఆ డిజైన్ కానీ ఎంత క్లీన్గా నీట్గా వచ్చిందో ఒక్కసారి చూడండి చాలా డెలికేటెడ్గా ఉంది ట్రెండీగా ఉందండి మనం డ్రెస్సెస్ పైకి కానీ ఏమైనా శారీస్ క్రాప్ టాప్స్ వేసుకున్నప్పుడు స్టోన్ మాత్రం
మొత్తం బిగ్ హార్ట్ షేప్ వచ్చి మిడిల్లో స్మాల్ హోల్ లాగా వచ్చింది. ఆ తర్వాత మొత్తం మనకి విత్ స్టోన్స్తో ఉంది. ఈవెన్ ఇక్కడ చూడండి ఇలా డిజైన్ కూడా చాలా బాగుంది, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇయర్ టాప్స్ చూద్దామా. వావ్, ఇయర్ టాప్స్ కూడా స్మాల్ హార్ట్ షేప్లో వచ్చి చాలా బాగున్నాయి చూడడానికి. నాకైతే చాలా నచ్చాయి. రెండు హార్ట్ షేప్స్లో విత్ మొత్తం ఫుల్ఫిల్డ్ విత్ స్టోన్స్ అనమాట. వైట్ స్టోన్స్ మొత్తం ఫిల్ అయిపోయాయి. ఒక్కొక్క దాంట్లో మనకు ఆల్మోస్ట్ ఒక 20 స్టోన్స్ ఉండొచ్చేమో అనుకుంటున్నాను. నేను కరెక్ట్గా కౌంట్ చేయలేదు కానీ చాలా బాగున్నాయి. ఇంకా మిడిల్లో స్టోన్ వచ్చి ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా కనిపించేది. బట్ మొత్తం సిల్వర్ వీటన్నిటినీ నిజంగా వేసుకుంటే యాజ్ ఇట్ ఈస్ ప్లాటినం టైపే ఉన్నాయని చెప్పొచ్చు. ఇయర్ టాప్స్, రింగ్, బ్రాస్లెట్ అండ్ చైన్, లాకెట్ అండ్ రింగ్ ఇవన్నీ చాలా బాగున్నాయి నిజంగా, చూస్తున్నారు కదా. ఇది ఫ్రెండ్స్ నా జ్యువెలరీ కలెక్షన్, జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ అని చెప్పొచ్చు నిజంగా. రొటీన్గా గోల్డే కాకుండా సిల్వర్లో కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయాలి అని చెప్పి నేను ఒకసారి తీసుకున్నాను. చూడడానికి నిజంగా చాలా బాగున్నాయి కదా. డిజైనర్ కానీ ట్రెండీ కలెక్షన్, ఒకసారి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇలా వేసి మీకు ఇన్ డీటెయిల్గా డిజైన్ మంచి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా. అన్నిటికంటే చైన్, ఇయర్ టాప్స్, ఎవ్రీథింగ్ హార్ట్ షేప్లో రావడం నిజంగా చాలా బాగుంది కదా. చూడండి ఎంత క్లియర్గా నీట్గా వచ్చిందో. చైన్ కూడా చాలా డెలికేటెడ్గా ఉంది, చూస్తున్నారు కదా. వావ్, చూడండి బ్రాస్లెట్, బ్రాస్లెట్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇండివిజువల్గా కూడా పెట్టుకోవచ్చు మనకు కావాలి అనుకున్నప్పుడు. ఇది వచ్చేసి చైన్ లాకెట్ కదా. మనం ఈ లాకెట్ వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ చైనే కాకుండా నార్మల్గా కూడా ఓన్లీ ఇయర్ టాప్స్ అయినా పెట్టుకోవచ్చు, ఓన్లీ లాకెట్ అయినా వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా అన్నమాట. ఒక్కొక్క రోజు మొత్తం సెట్ మొత్తం వేసుకున్నా కానీ చూడడానికి చాలా బాగుంటుంది. హార్ట్ షేప్, దిల్ షేప్ అని చెప్పేసి అందుకే చెప్పి బ్రాండ్ నేమే వచ్చి బ్యూటీ అని చెప్పాం కదా, ఏదో బ్యూటీ బ్రాండ్. నిజంగా చూడడానికి చాలా బాగుంది, అలాగే ట్రెండీగా కూడా ఉంది. ఎవరైనా వేసుకోవచ్చు అండి, పిల్లలు పెద్దలు ఎవరైనా వేసుకోవచ్చు. అసలు ప్లాటినం లాగే అనిపిస్తుంది ఎగ్జాక్ట్గా. సో ప్లాటినం పర్చేస్ చేయాలి అంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా. సో ప్లాటినంకి బదులుగా మీరు అలా ప్లాటినం పెట్టుకోవాలి అని కోరిక ఉన్న వాళ్ళు కూడా ఇలా పర్చేస్ చేసుకోవచ్చు. నిజంగా ఇట్స్ లుక్ లైక్ ఏ ప్లాటినం అని చెప్పొచ్చు. టోటల్ ఎవ్రీథింగ్, చైన్ కానీ, బ్రాస్లెట్ కానీ, లాకెట్స్ కానీ, ఇయర్ టాప్స్ కానీ, రింగ్ కానీ, ఎవ్రీథింగ్ ప్లాటినం టైపే అనిపించింది. నాకైతే లాకెట్ చాలా చాలా నచ్చింది. హార్ట్ షేప్లో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. డిజైన్ కూడా నీట్గా క్లియర్గా. ఇక్కడ బ్రాస్లెట్ చూడండి, ఈ స్టోన్స్ ఇలా ఫిల్ అయి రావడం కూడా చాలా బాగుంది కదా. నిజంగా లుకింగ్ చాలా బాగుంది చూడడానికి. ఇయర్ టాప్స్ చూడండి, అలాగే రింగ్, రింగ్ కూడా ఇలా ఒకటేమో స్టోన్స్తో ఫిల్ అయింది, ఇంకొకటేమో నార్మల్గా వచ్చింది. చూడండి ఎంత బాగుందో చూడడానికి నిజంగా కదా. చాలా చాలా బాగుంది, చాలా ప్రెట్టీగా కూడా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. ఎవరికైనా నచ్చుతుంది కదా చూడగానే కలెక్షన్. మామూలుగా మనం బ్లాక్ డ్రెస్ అలా వేసుకున్నప్పుడు ఇలాంటి సిల్వర్వి వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ కూడా మనకి టాప్స్ వచ్చాయి, ఇయర్ టాప్స్. డిజైన్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా క్లియర్గా ఇట్లా నీట్గా కూడా ఉంది కదా. ఇది బ్రాస్లెట్ డిజైన్ చూస్తున్నారు కదా. ఇయర్ టాప్స్, బ్రాస్లెట్, చైన్, చైన్ కూడా చూడండి ఎంత సన్నగా ఉందా. కానీ డిజైన్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇవి ఫ్రెండ్స్ ఫోర్ మొత్తం, ఇయర్ టాప్స్, బ్రాస్లెట్ అండ్ చైన్, లాకెట్, రింగ్. నాకైతే చాలా చాలా నచ్చాయి. నా కలెక్షన్ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోండి సేమ్ ఇలాంటి సెట్ డిజైన్ని. మీ అందరికీ అలాగే నా వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి, ఇప్పటివరకు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. అక్కడ బెల్ సింబల్ని ఖచ్చితంగా మర్చిపోకుండా క్లిక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.